हेलो व्यूवर्स, नमस्ते। वेलकम बैक टू माय चैनल विरोनिका व्लॉग्स। मुंदुगा सब्सक्राइब चेयंडी, मरीन अपडेट्स कोसम बेल आइकॉन प्रेस चेयंडी। इवाल्टि मन रेसिपी वच्चेसि डबल का मीठा अंडी। तक्कुव टाइम लो मनं एदैना ईजीगा चेसुकोगलिगे स्वीट एदैना उंदी अंटे अंदुलो डबल का मीठा ओकटि। सो डबल का मीठा कोसम तयारु चेसुकोवडानिकि एमेम कावालो चूद्दामु। ब्रेड पीसेस, नेय्यि, ड्राई फ्रूट्स, చక్కెర, పాలు। సో ఇక్కడ ఏదేది ఎంత ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది నేను చెప్తూ పోతానండి। ఇక్కడ నేను 8 పీసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను, 1 కప్ చక్కెర తీసుకున్నాను, 1 కప్ పాలు తీసుకున్నానండి। సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము। నేను ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి। ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నేను నెయ్యి తీసుకున్నాను। సో కొంత నెయ్యి లేకపోతే ఆయిల్ లో అయినా వేయించుకోవచ్చండి। కంపల్సరీ నెయ్యి కావాలి అనేది ఏంది కాదు, నెయ్యిలో వేయించుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా యాడ్ అవుతుంది అనేసి తీసుకుంటాం అంతే। సో ఇక్కడ నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోనే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను। కొంచెం కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి, జీడిపప్పులు, ఇంకా ఎండు ద్రాక్ష, ఇవన్నీ కొంచెం దూరంగా వేయించుకోవాలండి। ఇవన్నీ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, కొంచెం దూరంగా వేగితే చాలు। ఇవన్నీ వచ్చేసి మనకు ఈ డ్రై ఫ్రూట్స్ అనేది చాలా హెల్త్కి చాలా మంచిది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। కొందరైతే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ కోసమే డబుల్ కా మీఠా అనేది ఇష్టపడతారు ఎక్కువగా, అంత బాగుంటుంది। సో ఇక్కడ ఇవన్నీ వేగిపోయినా నేను తీసేసుకుంటున్నాను। అలాగే ఇక్కడ బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకుందామండి సైజెస్గా। ఇక్కడ నేను వీటిని పీసెస్ లాగా 4 పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను। ఓకే, సో ఈ బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత ఇది ఆయిల్లోనే వేయించుకోవాలండి। కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది। సో మీడియం ఫ్లేమ్లోనే చేయండి, లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్, ఎందుకంటే ఎక్కువ వేగితే మరి కలర్ కూడా చేంజ్ అవుతుంది డబుల్ కా మీఠా। సో కొంచెం బ్రౌనిష్ కలర్లో వేగితేనే డబుల్ కా మీఠా చూడడానికి కూడా చాలా బాగుంటుంది। సో ఇక్కడ కొంచెం నేను అయితే మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నానండి, ఇక్కడ బాగా వేగిపోయినాయి, మంచి కలర్ కూడా వచ్చింది। ఓకే, ఇక్కడ నేను పీసెస్ మొత్తం వేసేసుకున్నానండి। సో నెక్స్ట్ చక్కెర పాకం కోసం రెడీ చేసుకున్నాము। ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకుని ఇందులో నేను 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నానండి। తీగ పాకం వచ్చేలాగా చేసుకోవాలి పాకం అనేది, అప్పుడే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది డబుల్ కా మీఠా అనేది। ఇప్పుడు వచ్చేసి 1 కప్పు చక్కెరకి నేను ఇక్కడ ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ అండి, 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ। సో 1 కప్ షుగర్కి 2 కప్స్ ఆఫ్ వాటరు, మనము మన ఎన్ని బ్రెడ్ పీసెస్ అయితే తీసుకుంటున్నామో దానికి తగ్గ క్వాంటిటీలో మనం సెట్ చేసుకోవాలండి। ఇక్కడ నేను తీసుకున్న బ్రెడ్ క్వాంటిటీకి ఈ షుగర్ కంటెంట్కి నేను సరిపోతుంది అనేసి ఇంత తీసుకున్నాను। సో తీగ పాకం వచ్చేంత వరకు మనం చూసుకొని ఇందులోనే నేను ఫ్లేవర్ కోసం ఎలాచి పౌడర్ 1/2 స్పూన్ ఆఫ్ ఎలాచి పౌడర్ తీసుకున్నానండి, మంచి స్మెల్ కూడా ఉంటుంది, సో మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది డబల్ కా మీఠాకి। సో ఇందులోనే మనం ఇందాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ వేసేసుకుంటున్నాను। సో బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి, ఇది చక్కెర పాకం అన్ని పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి। సో ఇలాగా ప్రిపేర్ అయిపోతుంది। ఓకే, మంచి కలర్ ఇలాగ మంచి కలర్ వస్తేనే డబుల్ కా మీఠా బాగుంటుందండి। ఇక్కడ నేను 1/2 పీస్ నిమ్మకాయ తీసుకుంటున్నానండి, ఎందుకు అంటే చెప్తాను తర్వాత। సో ఇక్కడ నేను ఈ మన క్వాంటిటీకి తగ్గట్టు 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి, ఇది యాడ్ చేసుకుంటున్నాను। సో డబుల్ కా మీఠా మంచి కలర్ వచ్చిందండి। ఓకే, తర్వాత ఇందాక నేను నిమ్మకాయ తీసుకున్నాను కదా, ఇక్కడ కాగుతున్న పాలల్లో నేను ఆ నిమ్మకాయ వేసేసానండి। దీనివల్ల ఏమవుతుందంటే ఈ పాలు అనేది విరిగిపోయి ఇలాగ టిక్కిగా వస్తుంది మిల్క్ అనేది, ఈ మిల్క్ తీసుకొని పోయి నేను అక్కడ
డబల్ కా మీటర్లో యాడ్ చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది డబల్ కా మీటర్ అనేది ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి ఫ్లేవర్గా కూడా కనబడుతుందండి ఇలా చేయడం వల్ల. సో ఇక్కడ వేసేస్తున్నాను నేను. సో తినేటప్పుడు ఈ పీసెస్ అనేటివి మనకు చాలా టేస్టీగా అనిపిస్తాయండి. సో వేసేసుకున్నా, అన్నీ కలిపేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇలాగ వేసుకోవడం వేసుకోకపోవడం మీ ఇష్టం అండి. నిమ్మకాయ వేసిన పాలు అనేది కొందరు డైరెక్ట్గా అలాగే అక్కడికే స్టాప్ చేసేసుకుంటారు. నేను వచ్చేసి ఇది కొంచెం ఫ్లేవర్గా యాడ్ అవుతుంది, బాగా టేస్టీగా ఉంటుంది అనేసి ఇలా తీసుకున్నాను. సో ఇక్కడ సర్వ్ చేసుకునే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో డబల్ కమిటా మొత్తం అయిపోయిందండి. ఇక్కడ నేను గార్నిష్గా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకుంటున్నాను. ఓకే, సో చూడడానికి చాలా బాగుంటుందండి. చూడడానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది, మంచి కలర్ కూడా వచ్చింది. సో అందుకే మీడియం ఫ్లేమ్లోనే నేను చేసుకోమని చెప్పేది. సో ఫైనల్గా మన డబల్ కా మీటా రెడీ అయిపోయింది. సో మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.